నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణ పుష్కరాల్లో పలు దేవాలయాలను నేలమట్టం చేసిన టీడీపీకి ఆ సమయంలో హిందుత్వం గుర్తుకు రాలేదా ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలి పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ విలక్షణ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి జయప్రకాష్ రెడ్డికి సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు కృష్ణ పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రశ్నించారు మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది కృష్ణ పుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు ఆ సమయంలో విజయవాడ గోశాల ప్రాంతాన్ని తాను సందర్శించినప్పుడు తమపై బుద్ధ వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని అన్నారు ఆలయాలను కూల్చివేసిన చంద్రబాబు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క ఆలయాన్ని అయినా కట్టారా అని ప్రశ్నించారు కృష్ణ పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు అనేక గుళ్ళను సుమారు 17 రకాల గుళ్ళను అమ్మవారి గుళ్ళు గాని అన్ని గుళ్ళు కూడా నేలమట్టం చేశారు బుల్డోజర్తో లాగి వేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాలు కూల్చివేశారు విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే గోశాలని సర్వనాశనం చేస్తే దుర్గమ్మ గుడి దగ్గర గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మడానికి వచ్చానంటున్నాడు హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాటిటీ ఏంటండి కృష్ణ పుష్కరాలలో ఆలయాలు కూల్చివేసినప్పుడు చినరాజప్ప ఎక్కడున్నారు ఆ రోజు మాట్లాడని ఈ చినరాజప్ప ఇప్పుడు అంతర్వేది ఘటనపై ఎలా మాట్లాడుతున్నారంటూ సోము వీర్రాజు విమర్శించారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు దేవాలయాల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్వేది రథం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందన్నారు మానవ తప్పిదమా కావాలని ఎవరన్నా చేశారా అనే దానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథ నిర్మాణం జరుగుతుందన్నారు అంతర్వేది దేవాలయం ఈవోను అక్కడ నుంచి బదిలీ చేశారు మన అంతర్వేది
రథం యొక్క దగ్ధమైనది చూడడం జరిగింది. మనందరం కూడా చాలా బాధాకర విషయం అది. దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్ గా దీని మీద తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఈ కార్యక్రమం 2 గంటలకి ఏ విధంగా జరిగిందనే దాని మీద మనందరం కూడా విజువల్ చూసాం. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇది మానవ తప్పిదమా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా లేకపోతే ఏ విధంగా జరిగినది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇప్పటికే చాలా సీరియస్ గా దాని మీద డాగ్ స్క్వాడ్ కానీ ఫోరెన్సిక్స్ డైరెక్టర్ వెళ్ళడం కానీ పూర్తిగా కూడా దాని మీద లోతైన విచారణ కూడా జరిపిస్తున్నాం. దాంట్లో బాధ్యులు ఎవరైనా కానీ ఎంత పెద్దవారైనా కానీ తప్పకుండా అది తప్పు అని తేలితే మాత్రం నాకు 100 రూపాయలు ఎవరైతే బాధ్యులు తేలారో 100 రూపాయలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. అమరావతిలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు స్కూళ్లు, అంగన్వాడీ, ఆసుపత్రులలో నాడు నేడు గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులున్నాయని, ఈ నేపథ్యంలో ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా జరగాలని, పిహెచ్సీలు, యుహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రులు, జీజీహెచ్లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా ఉండాలన్నారు. శాసన రాజధానిని అమరావతిలోనే లేకుండా చేస్తానని వ్యాఖ్యానించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా అమరావతి రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంలోని రైతులు, రైతు కూలీలు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని పట్ల కొడాలి నాని వ్యాఖ్యలు తమకు బాధ కలిగించిందని ఆరోపిస్తూ కొడాలి నాని దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జై అమరావతి, జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే రాష్ట్ర, ఒకే రాజధాని, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి. అమరావతి రాజధాని విషయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఒక మంత్రిగా ఉండి శాసన రాజధాని అవసరం లేదని మాట్లాడడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అని అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. అమరావతి రాజధాని విషయంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఏమైనా సరే ప్రభుత్వం యొక్క దుష్ట ఆలోచన ఏదైతే ఉందో, వారి కుట్ర ఏదైతే ఉందో ఈయన మాటల ద్వారా బయటకు వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేయడానికి గత సంవత్సర కాలంగా వారు ఇదే పని చేస్తూ ఉన్నారు. గతంలోనేమో అక్కడ అమరావతి ఏమీ లేదు, అక్కడ ఎడారి ఉంది, శ్మశానం ఉందని ప్రచారం చేశారు, వర్షాలు వస్తే మునిగిపోతుందని ప్రచారం చేశారు, అక్కడ బిల్డింగ్లు కూడా కట్టలేదని చెప్పారు. కదా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధానిని తరలించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా అవసరం లేదు, అసెంబ్లీ కూడా ఇక్కడి నుంచి తరలించండి అని చెప్పి ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా వారు పక్కా ప్లాన్ ప్రకారం వారు మాట్లాడుకున్నదే ఇది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మాట కొడాలి నాని స్టేట్మెంట్ ద్వారా ఇది బయటకు వచ్చింది తప్ప మరొకటి కానే కాదు. ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న 50 మంది ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని కొనసాగుతుందనే స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విలక్షణ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లిన ఆయన కుప్పకూలిపోయారు.
కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పుడే చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా సినిమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు. పలు చిత్రాల్లో ప్రతి నాయకుడు కమెడియన్గా జయప్రకాష్ రెడ్డి నటించారు. జయప్రకాష్ రెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం వెలిబుచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగుతున్న పరీక్షల నిర్వహణపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో ఎగ్జామినర్స్కు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షలు పారదర్శకంగా జరగాలన్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయాలు అనే కొత్త వ్యవస్థని ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమై 15 నాటికి 1 సంవత్సరం కంప్లీట్ అయ్యింది. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి ఆలంబనగా ఉన్న గ్రామ సచివాలయ ఫంక్షనల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ గౌరవనీయ కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉండి గత సంవత్సరం అంటే 2019న జిల్లాలో 11,110 ఖాళీలను భర్తీ చేసిన ప్రక్రియ 2019లో జరిగింది. పరీక్షల ప్రారంభానికి సూచిక ముందు ఈ పరీక్షల్లో ఎవరైతే భాగస్వామ్యం వహిస్తారో వారందరికీ శిక్షణా కార్యక్రమం ఉంటుంది. అమరావతిలో శాశ్వత రాజధాని లేకుండా చేస్తామంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిపిఐ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను సిపిఐ నాయకులు దహనం చేశారు. మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించిన సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటియుసి నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్లను అరెస్ట్ చేసి లాలపేట, కొత్తపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజధానికి ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలనుకోవడం బుద్ధిమాలిన చర్య అన్నారు. పేదలకు న్యాయం చేయాలంటే కట్టి ఉన్న ఇళ్లను ఇవ్వాలన్నారు. Yeah.
అమరావతి రాజధానిని విధ్వంసం చేయడానికి కొడాలి నాని లాంటి పైచకారులు ప్రయత్నం చేస్తున్నారు. కొడాలి నాని అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి అమరావతిలో శాసన రాజధాని కూడా లేకుండా తాను ముఖ్యమంత్రికి చెప్పినట్లు ముఖ్యమంత్రి సానుకూలంగా అందరితో మాట్లాడి నిర్ణయిద్దామని చెప్పినట్లు ఆయన నిన్న పత్రికా ప్రకటన వాళ్ళ ఆఫీస్ నుంచి విడుదల చేశాడు. తీసుకుని వస్తా ఉంటే పోలీసు సోదరులు అడ్డగించి నాని గారిని తిష్టిబొమ్మ దగ్ధం చేయనీయకుండా కాలు కాలు చెయ్యికి చెయ్యి పీచుకు పీచు ఓడమెరికి మా దగ్గర నుంచి లాక్కొని మేం చేయాల్సిన పని కూడా పోలీసు సోదరులే నిర్వహించడం అనేది జరిగింది. అందువల్ల ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున మంత్రి గారి యొక్క మాటలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతా ఉంది. గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేయబడుతుందని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె ఉమారాణి అన్నారు. గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కె ఉమారాణి మాట్లాడుతూ ప్రభుత్వం సమకూర్చే సంపూర్ణ పోషణ పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌష్టికాహారం తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఐసీడీఎస్ అధికారి ఎం సముద్రవేణి, మున్సిపల్ కమిషనర్ జె సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. పౌష్టికాహారం గురించి కరోనా పుణ్యమనే ప్రతి ఒక్కళ్ళకి అవగాహన వచ్చింది. ఇప్పటికి తెలిసింది ఇమ్యూనిటీ బాగుంటే కరోనానే ఎదుర్కోవచ్చని. కానీ పౌష్టికాహారం తీసుకునే స్తోమత పేద ప్రజలకి అందుబాటులో లేని కారణం చేత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతం నుంచే ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళకి మెడిసిన్స్, ఆహారం అందించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపడటం జరుగుతుంది. విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు చదువు ఆరోగ్యం ఉన్నప్పుడే నాగరికత అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనచైతన్య ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామన్నపేటలోని మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటించారు. 1999 ఇప్పుడు ఆయన మళ్ళీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ మనందరం చూస్తాం. నాడు నేడు చూస్తాం, స్కూల్స్కి వెళ్తా ఉంటే బహుశా నాడు నేడు ఇంత సక్సెస్ఫుల్ కాకున్న పొలిటికల్ క్లాస్ ఉన్న డిపార్ట్మెంట్స్ జాగ్రత్తగా కంట్రూ చేయగలిగితే, ఆ బాగుపడే స్కూల్ని అలానే మెయింటైన్ చేయగలిగితే ఇంకా కార్పొరేట్ స్కూల్కి గవర్నమెంట్స్కి ఇవ్వలేదు. అలాగే ఉన్నాయి ఆ వాతావరణం, అలాగే బిల్డప్ అలాగే అమ్మ ఒడి వాళ్ళు నేనేదో ఫుడ్ న్యూట్రిషన్ కొడుతున్నాం, ఇలాగ ఎడ్యుకేషన్ ఫోకస్ ప్రజలకి ఎడ్యుకేషన్ హెల్త్. ఈరోజు హెల్త్ విషయంలో నిన్న కీలకమైన వ్యక్తి మొన్న మన నేను కలిసాను. ఎడ్యుకేషన్ హెల్త్ ఫోకస్ తర్వాత అగ్రికల్చర్ ఇంపార్టెంట్ నాలుగు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, సరిహద్దులను గుర్తించడం, సరిహద్దు రాళ్లను వేయడం, లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి ఫోటోలు తీయడం, రికార్డుల్లో దాన్ని నమోదు చేయడం, వెబ్లాండ్ ఆర్ఓఎఫ్ డేటాబేస్లో ఈ వివరాలు నమోదు చేయడం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా అర్బన్ హెల్త్ క్లినిక్స్కు స్థలాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. కొత్తగా 16 టీచింగ్ ఆసుపత్రులను నిర్మించబోతున్నామని తెలిపారు. వచ్చే నెలలో వీటికి టెండర్లు జరుగుతాయని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 11 టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయని, వాటికి కొత్తగా 16 కలిస్తే 27 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రామ్కు లాంచ్ చేయబోతాను. సో వైఎస్ఆర్ ఆసరా అనేది ఐ థింక్ 90 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్కు ఆల్మోస్ట్ 6,700 crores ఐ థింక్ వి గివింగ్. ఇట్స్ ఎ బిగ్ ప్రోగ్రామ్. చేయూత లాంచ్ చేసినాం లాస్ట్ మంత్. ఆసరా ఇస్ గోయింగ్ టు బి అ సిమిలర్ విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో వీళ్లకు బెనిఫిషరీస్ను మనం డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు జీవన ఉపాధికి సంబంధించి సస్టైనబుల్ లైవ్లీహుడ్ మోడల్ చూపించే విషయంలో వీ టైడ్ అప్ విత్ దీస్ బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్. గేదెల దగ్గర నుంచి ఆవులు గేదెల దగ్గర నుంచి మేకలు గొర్రెల దగ్గర దాకా, మేకలు గొర్రెల దగ్గర నుంచి వీ టైడ్ అప్ విత్ ITC, రిలయన్స్ ఇలాంటి వాళ్ళతో అందరితో కూడా టైఅప్ అయ్యి గివింగ్ దెమ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ చిన్న చిన్న కిరాణా కొట్టుల దాకా కూడా అన్ని ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూ వీ టైడ్ అప్ విత్ సో మెనీ కంపెనీస్ ITC, అలానా, అమూల్, హిందుస్థాన్ లివర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ కంపెనీస్తో మనం వీ హావ్ టైడ్ అప్ విత్ దెం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం, వెల్లడించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా పుష్కరాల్లో పలు దేవాలయాలను నేలమట్టం చేసిన టీడీపీకి ఆ సమయంలో హిందుత్వం గుర్తుకు రాలేదా ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలి పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్. విలక్షణ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి తెల్లవారుజామున గుండెపోటుతో మృతి. జయప్రకాష్ రెడ్డికి సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.